దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర ప్రమాద రోగాలు వస్తాయని సంగతి తెలిసింది. దీంతో ఇంట్లోకి ప్రవేశించగానే వాటిని చంపేస్తుంటాం. బతికి ఉన్నప్పుడు వ్యాధుల్ని కలిగిస్తున్న దోమలు చనిపోయే కూడా రోగాలకు కారణమవుతాయని పరిశోధనలు తెలియదు. చనిపోయిన దోమల శరీర భాగాలు, వాటి వ్యర్థాలు అస్తమా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అలర్జీ రియాక్షన్లు కలిగిస్తాయని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పటేల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేలింది. చనిపోయిన దోమల లాలాజలం వంటి మలబద్ధకం వ్యర్థాలు గాలిలో కలుస్తాయి. దోమల వల్ల కలుషితమైన ఈ గాలిని పీల్చిన అస్తమా శ్వాస సంబంధమైన ఇతర సమస్యలు ఉన్న వారిలో అలర్జీ లక్షణాలు ఎక్కువయ్యాయని నేతృత్వం వహించిన డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.